మరొక పది పదిహేను రోజుల్లో ఆసియా కప్ అయితే ప్రారంభం కాబోతుంది కానీ భారత జట్టుకు మాత్రం ఒక లోటు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే నాలుగవ స్థానంలో అదరగొట్టే బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు వచ్చారు వెళ్లారు కెప్టెన్లు మారారు వెళ్లారు కానీ నాలుగవ స్థానంలో మాత్రం ఉన్న లోటును భర్తీ చేయలేకపోతుంది భారత జట్టు అయితే ఇక ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి నాలుగవ స్థానం లోటు గురించి ఆ జ ఆ స్థానంలో రాబోతున్న ఆటగాడి గురించి బయట పెట్టాడు రోహిత్ శర్మ అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే గత కొన్ని ఏళ్లగా భారత జట్టు నాలుగవ స్థానం మంచి ఆటగాడి కోసం ఎదురు చూస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ దగ్గర నుంచి మాకు ఆ లోటు స్పష్టంగా కనిపించింది కానీ మధ్యలో శ్రేయస్ అయ్యర్ ఆ స్థానానికి పర్ఫెక్ట్ గా సరిపోయాడు నలభై ఏడు పాయింట్ ఐదు యావరేజ్ ఇన్నింగ్స్ తో తను ఎనిమిది వందల పరుగులు పైగానే చేశాడు కానీ అతను వచ్చాడు సాధిస్తాడు అనుకునే లోపే గాయాల బారిన పడ్డాడు కానీ ఇక ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను భారత జట్టులోకి కొత్తగా అరంకరం చేసిన తిలక్ వర్మ చాలా అద్భుతమైన టాలెంటెడ్ ఆటగాడు పరుగుల మీద ఆకలి ఉన్న ఆటగాడు ఎప్పుడు అడిగినా కూడా ఎప్పుడు షార్ట్స్ ఆడాలి ఎప్పుడు క్రీజ్ లో ప్రయత్నించాలనే విషయం పైన క్లారిటీ ఉన్న ఆటగాడు అందుకనే ఇప్పుడు రాబోయే ఆసియా కప్ కి కానీ జరగబోయే వరల్డ్ కప్ కి కానీ మూడు నాలుగు స్థానాల్లో మాకంటూ ఒక క్లారిటీ వచ్చింది రా కేఎల్ రాహుల్ అయినా శ్రేయస్ అయ్యర్ అయినా ఫిట్నెస్ నిరూపించుకుంటే కానీ వాళ్ళు తిరిగి జట్టులోకి రాలేదు రాలేరు సో వాళ్ళ జట్టులోకి ఫిట్నెస్ నిరూపించుకుని రావాలని నేను కోరుకుంటున్నాను కానీ మనం ముందుగా అంచనా వేసిన దానికన్నా మనకి ఎక్కువగా ఒక సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి అందుకని మూడవ స్థానంలో తిలక్ వర్మను ముందుకు జరిపి నాలుగవ స్థానంలో కోహ్లీ లాంటి ఆటగాడిను రంగంలోకి దింపితే బహుశా నాలుగవ స్థానం భర్తీ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాడు